విజయవాడలో రామినేని అవార్డ్స్ కార్యక్రమంలో ప్రస్తుతం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. Legend for the entire in the entire world, who has won World Cup for India under his leadership. We can never forget it, and all the budding cricketers, sportsmen, he is a role model for them, and see how he is maintaining his body even today. And all the youngsters must draw inspiration from him. Even at this age also, being so disciplined, so trim, smart. Secondly, the other world famous personality who is a legend in badminton, Sri Gopi Chand, who is our Telugu person, who is an inspiration to all the youngsters and whose leadership has brought us laurels in the badminton world level competitions. ఈ రోజు సన్మాన గ్రహీతలు శ్రీ గరికిపాటి నరసింహరావు గారు మనందరికీ చిరపరిచితులు. ముక్కు సూటిగా, నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా, మనసుకు హత్తుకునేట్టుగా, శాస్త్రీయ దృక్పథంతో, సామెతలతో, ఉదాహరణలతో మనందరినీ ఆలోచింపజేసేట్టుగా చాలా చక్కని వ్యాఖ్యానం చెప్పి మనందరినీ ఆనందింపజేస్తున్నట్టు ఇక ఆధ్యాత్మిక తత్వ చింతన రంగంలో పేరుగాంచిన డాక్టర్ గరిపాటి నరసింహరావు గారు ఇటీవల కాలంలోనే మరి ఒక చక్కని సినిమా చాలా రోజుల తర్వాత ఒక చక్కని సినిమా రూపొందించి పాత జ్ఞాపకాలను మనకు మళ్ళా తిరిగి తీసుకొచ్చి అలనాటి అందాల నటి సావిత్రిని మళ్ళా మన ముందు కళ్లకు సాక్షాత్కరింపజేసిన యొక్క యువ దర్శకుడు అశ్విన్ రెడ్డి ఇవాళ మన మధ్య ఉండడం, వారు కూడా ఒక సన్మాన గ్రహీత కావడం చాలా సంతోషం. చాలా చక్కగా చిత్రాన్ని దర్శకత్వం వహించి మనందరినీ ఆనందింపజేశాడు. ఈ రోజుల్లో సినిమాలు ఎలా ఉన్నాయో నేను చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా చూస్తుంటే ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామనిపిస్తుంది. కొన్ని సినిమా చూసిన తర్వాత కొన్నిటి పేరు గుర్తుండదు మనకి. సినిమా హాల్ బయటకు వచ్చిన తర్వాత హీరో పేరు పక్క వాళ్ళని అడగాల్సి వస్తుంది. కొన్ని సినిమాల్లో హీరోయిన్లు సగంలోనే మర్చిపోతున్నాం. అలాంటి ఈ రోజుల్లో కుటుంబ సమేతంగా వెళ్ళి జుగుప్స, హింస, అసభ్యత, అబ్సీనిటీ, వల్గారిటీ, వయలెన్స్ ఇవేమీ లేకుండా చాలా చక్కని సినిమా మరి దర్శకత్వం వహించేంత చిన్న వయసులో మనందరినీ ఆనందింపజేసి తెలుగు చలనచిత్ర రంగానికి మరొక సావిత్రిని, సావిత్రి గారి గొప్పతనం మీ అందరికీ తెలుసు. ఆమె కళ్ళతో నటిస్తుంది, చాలా చక్కని నటిగా పేరుగాంచింది. అలాంటి మళ్ళా ఒక యువనటిని తీసుకొచ్చి మన ముందు పెట్టి ఆ చిత్రాన్ని మనందరికీ అందించినందుకు అశ్విన్ని మనందరి తరఫున నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ పేరుతో, ఈ సినిమాతో మంచి బలం పుంజుకున్నావు, కానీ శారీరకంగా కూడా కొంత బలం పుంజుకోవాలి అని చెప్పాను నేను ఇప్పుడు ఆయనకి. ఆ తర్వాత మరొక సన్మాన గ్రహీత శ్రీ చొక్కాపు వెంకటరమణ గారు. చిల్డ్రన్స్ అంటే చిన్నపిల్లల సాహిత్యం, అది చాలా అవసరం ఇవాళ. ఎందుకంటే మన పిల్లలకు, మన పూర్వీకులు వారు అందించిన వారసత్వాన్ని తెలియజెప్పేయండి. యొక్క కుటుంబ వ్యవస్థ రోజు రోజుకి బలహీనమవుతూ ఉంది. అమ్మమ్మలు, తాతయ్యలు చందమామ కథలు చెప్పేవాళ్ళు, జాబిలి కథలు చెప్పేవాళ్ళు, రామాయణ మహాభారతాన్ని గురించి చెప్పేవాళ్ళు, మన సాంప్రదాయాలు తెలియజెప్పేయండి. యొక్క అవకాశం తగ్గిపోతా ఉంది. పాశ్చాత్య వ్యామోహం వలన కొంత, ఈ అనుకరణ జాడ్యం వలన కొంత మన పిల్లలు తప్పుదారి పడుతూ ఉన్నారు. వాళ్ళకి చక్కని, పిల్లలకు మంచి సాహిత్యాన్ని, మంచి కథలు అందించేట యొక్క రచయిత శ్రీ చొక్కాపు వెంకటరమణ గారు కూడా ఇవాళ ఈ గౌరవ పురస్కారం అందుకోవడం చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు యొక్క ఈ
రామినేని ఫౌండేషన్ వకీత్ శేషులు శ్రీ అయ్యన్న చౌదరి గారు, అలాగే వారి కుమారులు అందరూ కూడా ఇవాళ ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు కుమారులందరినీ నేను అభినందిస్తున్నాను. సత్యవాది రామినేని, ధర్మ ప్రచారక్ రామినేని, అలాగే వేదాచార్య రామినేని పేర్లు కూడా చూడండి. ఇప్పుడు మనం పెడుతుండే పేర్లు వాడికి అర్థం మనకు తెలవదు, పెట్టించుకున్న వాడికి తెలవదు, వినేవాడికి కూడా తెలవదు. అలాంటి పేర్లు పెట్టుకుంటున్నాం మనమంతా. అలాంటి తరుణంలో మన పాతకాలాన్ని, మన వారసత్వాన్ని, మన సంస్కృతిని, మన సభ్యతను, మన ఆచారాలను, మన ధర్మాన్ని మనకు గుర్తు చేస్తూ వాళ్ళ పిల్లలకు కూడా చక్కని పేర్లు పెట్టి ఆయన విదేశాల్లో వెళ్ళినప్పటికి కూడా స్వదేశాన్ని మర్చిపోకుండా, జన్మనిచ్చినట్టు యొక్క మాతృభూమిని మర్చిపోకుండా, ఈ మాతృభూమిలో ప్రతిభ కనపరిచిన వారందరికీ కూడా అభినందన ఏర్పాటు చేయడం, అవార్డులు ఇవ్వడం చాలా సంతోషం. అందుకని నేను రామినేని కుటుంబాన్ని మొత్తాన్నంతా కూడా హృదయపూర్వకంగా మన అందరి తరఫున అభినందిస్తున్నాను. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, విదేశాలకు వెళ్ళడంలో తప్పు లేదు. విద్యార్థులకు కూడా చెప్తుంటారు, ఈరోజు కూడా చెప్తున్నాను, యూ వాంట్ టు గో అబ్రాడ్, గో. దేర్ ఇస్ నో నీడ్ టు గో అబ్రాడ్ టుడే బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఇండియా. బట్ స్టిల్ యూ వాంట్ టు గో, గో, ల్యాండ్, ఎర్న్ అండ్ రిటర్న్ అని చెప్పాను. లెరన్, ఎరన్ అండ్ రిటర్న్ అని తెలుసుకో, సంపాదించుకో, తిరిగి వచ్చి నీ సొంత భూమికి కొంత మేలు చేయమని చెప్పాను. ఈ యొక్క సలహాను తూచా తప్పకుండా పాటిస్తూ ఈ భారతదేశం పట్ల, ఈ జన్మభూమి పట్ల ప్రేమ ఆదర అభిమానాలతో గత 18 సంవత్సరాలుగా మరి భారతీయ గడ్డపై ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క రామినేని ఫౌండేషన్ పేరుతో ప్రతిభ కలిగిన వాళ్ళని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించడము, విద్యార్థులకు ఉపకార వేతనం స్కాలర్షిప్లు ఇవ్వడము, విద్యను తద్వారా ప్రోత్సహించడం అవుతుందో, చాలా మంచి పని రామినేని ఫౌండేషన్ చేస్తుంది. అది మనందరికీ కూడా స్ఫూర్తిప్రదాయకం కావాల్సిన అవసరంతో ఉంది. ఈ పురస్కారం అంటే ఏంటి? ఒక గౌరవం, ఒక మంచి పనికి గౌరవం, ఒక గొప్ప పనికి గుర్తింపు ఇవ్వడం. అలాంటి గుర్తింపునివ్వడం భారతీయ సంస్కృతి, సనాతన సంస్కృతికి ప్రతిరూపం. వై దిస్ ఫెలిసిటేషన్? ఫెలిసిటేషన్ ఈజ్ టు గివ్ ఇన్స్పిరేషన్ టు అదర్స్. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఫెలిసిటేషన్. ఒక మంచి పని చేస్తే, ఒక రంగంలో అత్యుత్తమ ప్రతిభా విశేషాలను కనపరిస్తే, ఒక గోపీచందో, లేకపోతే ఒక గరికపాటి వారో, లేకపోతే ఒక అశ్విన్ రెడ్డో, లేకపోతే ఒక చక్కపుర వెంకటరమణో, వాళ్ళు తమ జీవితంలో కొన్ని మంచి పనులు చేసి ప్రతిభా విశేషాలు కనపరిచి మనందరికీ ఆదర్శప్రాయులయ్యారు. వారిని సన్మానించి ఇతరులకు మనము కూడా ప్రతిభ కనపరిస్తే, కొద్దో గొప్ప కష్టపడితే మనకు కూడా ఇలాంటి సన్మానము సమాజం చేస్తుందనే స్ఫూర్తిని లెగించడం కోసం ఈ యొక్క పురస్కార కార్యక్రమాన్ని మన భారతీయ సంస్కృతి ప్రకారం రామినేషన్ ఫౌండేషన్ వారు చేపట్టడం చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమానికి చేయూతనిస్తున్న పాతూరు నాగభూషణం గారిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. శ్రీ స్వర్గీయ రామినేని అయ్యన్న చౌదరి 1995 అమెరికాలో స్థాపించిన ఈ సంస్థ ఉదాత్తమైన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను, స్వతసిద్ధమైన హిందూ ధర్మాన్ని కాపాడడం, వృద్ధి చేయడమే ప్రధాన బాధ్యతగా పనిచేయడం అభినందించదగిన విషయం. హిందూ అనేది ఒక మతము కాదు, హిందూ అనేది ఒక జీవన పద్ధతి విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం ఏదుందో అదే మన ధర్మము, అదే మన సంస్కృతి. మతము వ్యక్తిగతమైనది, అది ఒక పూజా పద్ధతి, కానీ ధర్మము ఒక జీవన పద్ధతి. దాన్ని గుర్తుపెట్టుకొని మన ధర్మాన్ని మనం ఎప్పుడు కాపాడుకోవాలా. ఈ ధర్మము, ఈ సంస్కృతి అంటే ఏంటంటే, ఇట్స్ ఎ లైఫ్ వే ఆఫ్ లివింగ్, లేకపోతే జీవన పద్ధతి. నన్ను ఒక అబ్బాయి అడిగాడు, ఇవన్నీ చెప్తున్నా అనే దగ్గర నేను, ఏంటి సార్ ఆ ధర్మం అంటే ఏంటి, సంస్కృతి అంటే ఏమిటని. సంస్కృతి అంటే జీవన పద్ధతి అన్నాను నేను. ఆ అబ్బాయికి అర్థం కాల, సార్ మరించి విడమరి చెప్పండి అన్నాడు. నేను చెప్పాను, పూజా పద్ధతిని మతం అంటారయ్యా, జీవన పద్ధతిని సంస్కృతి అంటారని. నాకు అర్థం కాలేదు సార్ అన్నాడు. నేను చెప్పాను, నీ దగ్గర రొట్టె ఉంటే, నీ రొట్టెను నువ్వు తింటే అది ప్రకృతి, నువ్వు పక్కన వాడి రొట్టెను పీక్కొని తింటే వికృతి, నీ రొట్టెను పక్క వాడికి ఆకలితో ఉంటే వాడికి పంచిస్తే అదే సంస్కృతి, అదే భారతీయ సంస్కృతి, అదే హిందూ సంస్కృతి అని చెప్పాను. ఇఫ్ యు హ్యావ్ ఎ రోటీ అండ్ యు ఈట్ యువర్ రోటీ, దట్స్ న్యాచురల్ ప్రకృతి. ఇఫ్ యు టేక్ అవే, స్నాచ్ అవే ద అదర్ ఫెలోస్ రోటీ అండ్ ఈట్ ఇట్, దట్ ఈస్ వికృతి, అగనెస్ట్ ద నేచర్. అండ్ దెన్ ఇఫ్ యు షేర్ యువర్ రోటీ విత్ అదర్స్ హు ఆర్ హంగ్రీ, దట్ ఈస్ కాల్డ్ ఎ సంస్కృతి, జీవన పద్ధతి, దట్ ఈస్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ఇండియా. భారతీయ జీవన పద్ధతిలో ఒక ఉదాత్తమైన యొక్క
సిద్ధాంతం ఏంటంటే షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. ఈ విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది. నీ దాన్ని ఇతరులతో పంచుకో, తద్వారా ఆనందాన్ని పెంచుకో, సమాజంలో ఐకమత్యాన్ని రూపొందించుకో. ఇదే మన భారతీయ జీవన పద్ధతి మనకు చెప్పేది. దీనితో పాటు భారతీయ జీవనంలో కళలు, విజ్ఞానము, మానవీయ శాస్త్రాల్లో పరహితం కోసం ఉదారతను చాటే ప్రముఖులను సత్కరించడం ప్రాథమిక లక్ష్యంగా స్వీకరించడం శ్రీ అయ్యన్న చౌదరి గారి యొక్క వ్యక్తిత్వానికి చాలా మహోన్నతమైన యొక్క నిదర్శనం అని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఆయన సమాజానికి చేపట్టిన యొక్క కార్యక్రమాన్ని మనందరం ఆదర్శంగా తీసుకోవాలి. గణిత శాస్త్రంలో పట్టభద్రుడై అమెరికా వెళ్లి అక్కడ ఆర్థిక శాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించి ప్రొఫెసర్గా పనిచేస్తూనే మరింత జ్ఞానాన్ని పెంచుకుని వ్యాపార రంగంలో దిగి అత్యున్నత స్థాయికి ఆయన ఎదిగాడు. ఆయన ఆదర్శంగా తీసుకోమని చెప్పడం ఆయన చేసిన సంపాదన గురించి కాదు, మన దేశం నుంచి పరాయి దేశం వెళ్లి అక్కడ సంపాదించి మళ్ళా పుట్టిన దేశానికి వచ్చి ఇక్కడ పుట్టిన గ్రామానికి సేవ చేయడం అవుతుందో అలాంటి ఆలోచన రావడమే ఆహ్వానించదగిన పరిణామం అని చెప్పని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. పడమర దిక్కుకు వెళ్లేందుకు తహతహలాడే నేటి తరానికి నౌ దేర్ ఇస్ ఎ క్రేజ్ ఫర్ వెస్టర్నైజేషన్. నేను వాళ్ళందరికీ చెప్పదలుచుకుంది ఒకటే, పడమర దిక్కుకు వెళ్లాలనుకునే వాళ్ళందరికీ నా సలహా, అయ్యా సూర్యుడు ఉదయించేది తూర్పు దిక్కునే, అది గుర్తుపెట్టుకోండి. వెలుగును ప్రసాదించేది అక్కడి నుంచే ఇక్కడి నుంచే అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవడానికి అవసరం ఎంతో ఉంది. అయ్యన్న చౌదరి గారి యొక్క జీవితం దానికి ఒక ఉదాహరణ అని చెప్పని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఈ మధ్య అమెరికా వెళ్లాను. చికాగోలో స్వామి వివేకానందులు ప్రసంగించి 120 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన ప్రపంచ హిందూ కాంగ్రెస్ లో ప్రసంగించడానికి అక్కడికి వెళ్లాను. దాదాపు 21 తెలుగు సంఘాల సభ్యులు ఒకటై ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నాకు చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఒక్కడి వెళితే ఒక్కడు ఇద్దరు అవుతుంటారు. అలాంటిది 21 సంఘాలు ఒకటిగా చేరి ఒకే వేదిక పైన ఒక తెలుగువాడు ఉపరాష్ట్రపతిగా అమెరికాకు వచ్చినందుకు కలిసికట్టుగా అభినందించడం చాలా సంతోషం. ఈ సమాజంలో ఐక్యత చాలా అవసరం. ఈ విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఉన్నంతసేపు నాకు అమెరికాలో ఉన్న అనుభూతి కలగలేదు. వారంతా భారతీయ సంస్కృతి విలువలను గుర్తించారు. సంపాదన కోసం అక్కడికి వెళ్ళినా సంస్కృతి కోసం మళ్ళా ఇక్కడికే తిరిగి రావాలన్న ఆలోచనలో చాలామంది ఉన్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మన సంస్కృతిని మర్చిపోవద్దు, మన సాంప్రదాయాన్ని మర్చిపోవద్దు, మన భాషను మర్చిపోవద్దు. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను 5 విషయాలు గుర్తుపెట్టుకోండి. రిమెంబర్ 5 థింగ్స్ ఇన్ లైఫ్. 1 మదర్, జన్మనిచ్చిన తల్లిని జన్మలో ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇంతటి చక్కని జన్మనిచ్చిన ఆ తల్లిని, తల్లి అంటే తండ్రి కూడా. ఎందుకంటే ఉమెన్ లో చూడండి, స్పెల్లింగ్ చూడండి, ఉమెన్ డబ్ల్యూఓ స్పెల్లింగ్ చెప్పండి పిల్లలు. ఎంఈఎన్ WOMEN అంటే ఉమెన్లో మెన్ కూడా ఉన్నాడని. జన్మనిచ్చిన తల్లిని, 2 మన పుట్టిన ఊరిని, మాతృభూమిని ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఎక్కడ పుట్టామో, అక్కడ పెరిగామో, ఆ ఊరిని ఎప్పుడు జీవితంలో ఎక్కడికి వెళ్ళినా ఎంత స్థాయికి వెళ్ళినా గుర్తుపెట్టుకోవాలి. 3 మాతృభాషను, తల్లి గర్భం నుంచి వచ్చిన భాష, అమ్మ భాష తెలుగు భాషను ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆ తెలుగును మనం ప్రోత్సహించాలా, తెలుగులో మాట్లాడాలా, తెలుగు వచ్చిన వాడితో తెలుగులోనే మాట్లాడాలా. తెలుగు రాకపోతే వేరే భాషలో మాడొచ్చు. నేను వేరే భాషలకు వ్యతిరేకం కాదు. పనిగట్టుకొని నేను చెప్తూ ఉన్నాను, భాషను మర్చిపోయిన వాడు భావనను మర్చిపోతాడు, సంస్కృతిని మర్చిపోతాడు. భాష భావన 2 కలిసి నడుస్తాయి. అందుకని భాషను ఎప్పుడు గౌరవించాలా. అమ్మ గర్భం నుంచి వచ్చిన వాడు అమ్మా అని పిలిస్తే ఉండే ఆనందం మమ్మీ అని పిలిస్తే రాదు. అమ్మా అంటే హృదయం నుంచి వస్తుంది, మమ్మీ అంటే మూతిలో నుంచి వస్తుంది. రాత్రికి ఇంటికి వెళ్ళి ఒకసారి ట్రై చేసుకొని చూడండి కావాలంటే. అమ్మకి మమ్మీకి ఉన్న తేడా. నేను ఇతర భాషలను తక్కువ చేసి చూడవాలా, కానీ మన భాషను మనం ఎందుకు మర్చిపోవాలా? ప్రపంచ దేశాల నుంచి ఇండియాకు వచ్చే ప్రతి దేశ ప్రధానమంత్రి, రాష్ట్రపతి, రష్యా అధ్యక్షుడు, చైనా అధ్యక్షుడు, ఫ్రాన్స్ అధ్యక్షుడు, జర్మనీ ఛాన్సలర్, ఇరాన్ అధ్యక్షుడు, వీళ్ళు చాలామందికి ఇంగ్లీష్ వచ్చు, కానీ ఇంగ్లీష్లో మాట్లాడరు ఎవరు? మోడీ గారితో మాడేటప్పుడు వాళ్ళ సొంత భాషలో మాడతారు, పక్కన దుభాషి ఉండి తర్జుమా చేసి చెప్తూ ఉంటారు. నేను సుష్మా స్వరాజ్ గారిని అడిగాను, ఏమమ్మా వీళ్ళకి ఇంగ్లీష్ భాష రాదా అని. ఎందుకు రాదు, ఇరాన్ ప్రెసిడెంట్ అయితే లండన్లో ఇంగ్లీష్లో పిహెచ్డీ చేశాడు ఆయన. కనీసం ఆయనన్నా ఇంగ్లీష్లో మాట్లాడనుకోండి. నేను ఆయన కూడా ఆయన భాషలో మాట్లాడాడు, పక్కన వాళ్ళు తర్జుమా చేశారు. మనం మాత్రం వచ్చినా సరే రాకపోయినా సరే ఇంగ్లీష్లో మాడడం కోసం ప్రయత్నం చేస్తుంటాం.
దాంట్లో తప్పులు మారుతాం. ఈ బలహీనత మనకెందుకు? ఎందుకంటే ఈ దేశాన్ని విదేశస్తులు వచ్చి పరిపాలించి కొల్లగొట్టి మన మనసును కూడా దోచుకుపోయారు. వాళ్ళందరూ కూడా దే హమ్ అండ్ రూల్డ్ అస్ అండ్ రూయిండ్ అస్ అండ్ దే హ్ రూయిండ్ అవర్ మైండ్స్ ఆల్సో. ఆ మైండ్ సెట్ నుంచి మనం బయటకు రావాల్సి ఉంది. అందుకని నేను దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా భారత ఉపరాష్ట్రపతిగా భారతీయ భాషల యొక్క పునరుజ్జీవనం ఒక కార్యక్రమంగా పెట్టుకుని ఒక అజెండాగా పెట్టుకుని నేను నిర్మోహమాటంగా అన్ని వేదికల పైన కూడా మాట్లాడుతూ ఉన్నాను. పార్లమెంట్లో కూడా రాజ్యసభలో నేను చైర్మన్ అయిన తర్వాత భారతీయ భాషలు 22 భాషలు ఉన్నాయి. 22 భాషలు గుర్తించబడిన భాషలు, 22 భాషల్లో ఏ భాషలైనా ప్రసంగం చేయవచ్చు అని పార్లమెంటు ఏర్పాటు చేశానని మీ అందరికీ కూడా మనం చేస్తాను. మాతృభాష ఇంకా అర్థం కావాలంటే ఇంగ్లీష్ వ్యామోహం ఉన్న వాళ్ళకి మాతృభాష కళ్ళ లాంటిది, కంటి చూపు లాంటిది, పరాయి భాష కళ్ళద్దాలు లాంటిది. యు హ్యావ్ సైట్ దెన్ యూ కెన్ హ్యావ్ ఫోర్ సైట్ బై హ్యావింగ్ గ్లాసెస్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ సైట్ ఈవెన్ ఇఫ్ యూ వేర్ రెబాన్ గ్లాసెస్ యూ విల్ నాట్ గెట్ బ్యాక్ యువర్ సైట్. అందుకని కంటి చూపును మనం పోగొట్టుకోకుండా కాపాడుకోవాల్సి ఉంది, మాతృభాషను ప్రోత్సహించుకోవాల్సి ఉంది. నా కోరిక ఏంటంటే మన దేశంలో విద్యా విధానం భారతీయ భాషల్లో జరగాలి, ఆ తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పు లేదు, నేర్చుకోవాలి, నేర్చుకున్నందువల్ల ఉపయోగం కూడా ఉంది. కానీ ఇంగ్లీష్ మనస్తత్వం ఎక్కకూడదు మైండ్కి. ఇంగ్లీష్ భాష నేర్చుకోవచ్చు కానీ ఇంగ్లీష్ మైండ్ సెట్ ఎక్కకూడదు. మన భాషలో మనం మాడుకోవచ్చు, మనం ప్రహరించుకోవచ్చు, ఒకరినొకరు కలిసినప్పుడు నమస్కారం అనొచ్చు, నమస్కారం మన సంస్కారం. అటు కాకుండా నువ్వు గుడ్ మార్నింగ్ అంటే మన గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలి కదా, మన సాయంత్రం గుడ్ నైట్ చెప్పాలి కదా. అది గుడ్ నైటో బ్యాడ్ నైటో నీకు తెలియదు, వాడికి తెలియదు, ఎందుకు వచ్చిన పేడ. మామూలుగానే నమస్కారం అంటే ఆ నమస్కారం మన సంస్కారానికి గుర్తు కాబట్టి నమస్కారం అనొచ్చు. అందుకని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఎక్కడికి పోయినా కూడా మన వేషం మన భాష, మన భాష మన గోస, మన ఆట మన మాట, మన పాట మన బాట, మన వంట మన కట్టు మన బొట్టు మన తిట్టు ఇవేటిని మర్చిపోకూడదు మనం. మనం ఎందుకంటే ఇవన్నీ కూడా టైం టెస్టెడ్, ఆల్ దీస్ ఆర్ టైం టెస్టెడ్. ఆల్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా, ఆల్ ద ఫుడ్ ఆఫ్ ఇండియా, ఆల్ ద డ్రెస్ ఆఫ్ ఇండియా, దే ఆర్ ఆల్ ప్లాన్డ్ అకార్డింగ్ టు సీజన్స్ అండ్ కండిషన్స్ అండ్ వెదర్. దేశంలో అలా ఎందుకు పెట్టారంటే ఆయా వాతావరణాన్ని బట్టి మన పెద్దలు అనేక సంవత్సరాల యొక్క జీవితంలో అనుభవించి పెట్టారు. అందుకే మన మన ఈ యొక్క మన ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తొస్తున్నాయి. నేను ఉపరాష్ట్రపతి అయితే చంతమంది అడిగాను, సార్ మీరు ఉపరాష్ట్రపతి అయిపోయారు కదా అని. అయిపోయాను కదా ఏ అన్నాను. అదే సార్ ఉపరాష్ట్రపతి అయ్యారు కదా అని. అవును అదే అయితే ఏదన్నా అంటే ఏదన్నట్టు ఏందన్నాను. ఏదన్నా అంటే కోటు బూటు సూటు హ్యాటు మామూలుగా ఆ బంధుకి అలా కోటు వేసుకొని అలా ఉండాలని ఎవరు చెప్పారు? అటు ఉండకపోతే గౌరవం ఉండదా? నేను చెప్పాను వాళ్ళకి, నేను నో చేంజ్ ఆఫ్ డ్రెస్, ఓన్లీ చేంజ్ ఆఫ్ అడ్రస్. 30 అబ్దుల్ కలాం రోడ్లో ఉన్నాను నేను మొన్నటి వరకు మంత్రిగా. నౌ ఐ హావ్ షిఫ్టెడ్ టు 6 మౌలానా ఆజాద్ రోడ్, ఓన్లీ చేంజ్ ఆఫ్ అడ్రస్, నో చేంజ్ ఆఫ్ డ్రెస్ అని. అమెరికా వెళ్ళాను మొన్న, ఎవరు అడగరా నన్ను ఏం సార్ ఈ డ్రెస్ అని. అందరూ సంతోషం గౌరవంగా చూస్తున్నారు. లాటిన్ అమెరికన్ కంట్రీస్కి వెళ్ళాను, గటమాలా పనామా పెరు, దే ఆల్ గేవ్ అట్ మోస్ట్ రెస్పెక్ట్. ఈ మధ్య యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళాను, యూరోప్ అంటే కొద్దిగా ఇదని, వాళ్ళు కూడా చాలా సంతోషం. అదే కాకుండా నేను వెళ్ళిన రొమేనియా దేశ డిప్యూటీ ప్రధానమంత్రి ఎయిర్పోర్ట్లో చీర కట్టుకొని నాకు స్వాగతం పలకడం కోసం వచ్చింది. దట్ ఈస్ ద రెస్పెక్ట్ దే ఆర్ హ్యావింగ్ టువర్డ్స్ అవర్ కల్చర్. మనమేమో మన సంస్కృతిని మర్చిపోతున్నాం, మన ఆటను మర్చిపోతున్నాం, మన పాటను మర్చిపోతున్నాం, మన తిండిని మర్చిపోతున్నాం, కొత్త కొత్త తిండి అలవాటు చేసుకుంటున్నాం. కొత్త తిండి తినకూడదని నేను అన్నాం, కానీ పాత తిండిని మర్చిపోకూడదు, అది మన ఆరోగ్యానికి మంచిది. ఈ జీవన శైలి మారిన ఈ సందర్భంగా బికాస్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ దెర్ ఇస్ ఎవరీ నీడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు కమ్ బ్యాక్ టు అవర్ రూట్స్, రిమెంబర్ అవర్ ఓన్ ట్రెడిషన్స్, డూ సమ్ ఎక్సర్సైజ్. అది యోగా కావచ్చు, మరొక వ్యాయామం కావచ్చు. మొన్న ఒక ఆయన అన్నాడు, సార్ యోగా బాగానే ఉంది కానీ ఆ సూర్య నమస్కారాలు చేయాలన్నాడు. ఏమి ఇబ్బంది అన్నాను. సార్ సూర్యుడు నమస్కారం చేయాలి కదా అన్నారు. సూర్య నమస్కారం చేయడం ఇబ్బంది అయితే చంద్ర నమస్కారం చేసుకోవాలి అని చెప్పాను నేను. ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లం ఫర్ సూర్య నమస్కార డూ చంద్ర నమస్కార ఐ టోల్డ్ హిమ్. యోగాకు మతంతో సంబంధం లేదు, అది భారతీయ ప్రాచీన కళ. అది మెదడుకు శరీరానికి మధ్య సమన్వయం కుదిర్చేంటి చక్కని వ్యాయామం. అది మన అందరం అలవాటు చేసుకోవాల్సి ఉంది. చేసుకుంటే గోపీచంద్ చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాడు. గోపీచందు
ఇంతమంది పిల్లలను తయారు చేసి వాళ్ళందరినీ ప్రపంచ మేటి ఆటగాళ్లుగా తయారు చేశాడంటే చూస్తే ఏమనుకుంటారు? ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీలో పోతున్నాడు కావాలా కొత్త కుర్రోడు? తెలంగాణ వాళ్ళైతే పెళ్లి సంబంధం కూడా చూద్దాం అనుకుంటారు మామూలుగా అయితే, మన భాషలో చెప్పాలంటే. చక్కగా ఉంటే, చూడింపుగా ఉంటే, శరీరం అదుపులో ఉంటే మనసు కూడా అదుపులో ఉంటుంది. ఈ రెండు అదుపులో ఉంటే మన జీవితం మన చేతిలో ఉంటుంది. అలాగే దాంతోపాటు మన భోజనాలు కూడా, మన భోజనం అన్నీ మన పెద్దవాళ్ళ సీజన్ను బట్టి, ఋతువులను బట్టి భోజనం పెట్టారు. ఈ ఋతువుకి బాగుంటుంది, ఈ వాతావరణానికి ఇది పడుతుందని. కానీ మనమేమో ఈ పాశ్చాత్య వ్యామోహంలో తయారైపోయి బర్గర్లు, పిజ్జాలు, ఇన్స్టెంట్ కాఫీలు, కాన్స్టెంట్ డిసీజెస్ వీటికి అలవాటు పడిపోతున్నాం మనం అంతా కూడా. ఇప్పుడు అంతా పేరు మార్చుకోవడం, ఏదో పేరు పెడితే కానీ చికెన్ 65, నీ వయసు ఏమో 35, నువ్వు తినేదేమో 65, తొందరగా 65 అయిపోవాలి. పేర్లు మన పేర్లు లేవా? మొన్న ఎక్కడో తిరుపతిలో ఈ కరోనరీ ఇన్స్టిట్యూట్ అని పెట్టారు. నేను ఈ కరోనరీ ఇన్స్టిట్యూట్ అంటే ఏంటంటే వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను, నాకు తెలుసు కరోనరీ ఇన్స్టిట్యూట్ అంటే ఏందని. చెప్పలేకపోతే జనానికి అర్థం కావాలి కదా, ఏందని చెప్పన్నాను.